పచ్చదనమే में పరిశుభ్రత ఆరోగ్యమే మహాభాగ్యం నగర పరిశుభ్రతే మా ధ్యేయమంటూ ప్రకటనలతో ప్రజలను చైతన్యవంతం చేసే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అన్నచందంగా తయారైంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు అధికార యంత్రాంగం ఎక్కడ చూసినా చెత్త చెదారం ఎటు చూసినా మురుకు కాలువలు రోడ్డు పక్కన మినీ డంపింగ్ యార్డ్ ఇంతకు ఇవన్నీ ఎక్కడ అనుకుంటారా అయితే విజయనగరం పోయి వద్దాం పదండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్లపై నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు కానీ వారి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిందే ఇక్కడ రోడ్డు పక్కన ఒక చిన్న మోస్తరు డంపింగ్ యార్డ్ దర్శనమిస్తూ ఉంటాయి విజయనగరంతో పాటు జిల్లాలోని పలు ప్రధాన నగరాల్లో ఇలాంటి డంపింగ్ యార్డులు పదుల సంఖ్యలో దర్శనమిస్తూ ఉంటాయి పాలకులు మారినా అధికారులు మారినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్న సామెతగా తయారైంది దీంతో ప్రజలు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి దాపరించింది నగర అభివృద్ధి చేయమంటూ ఎన్నో ప్రచార ఆర్భాటాలు చేస్తున్న పాలక అధికార యంత్రాంగం ఇక్కడ మాత్రం రోడ్లపై చెత్తను డంప్ చేస్తున్న వారిపై ఎందుకు మేనామేషాలు లెక్కిస్తున్నారనేది పట్టులేని నాయకులు పట్టించుకోని అధికారులు బలేపోతున్న సామాన్యులు దేశంలోనూ మరియు రాష్ట్రంలోనూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న జిల్లాగా ఎన్నో ప్రతిభ అవార్డులు సొంతం చేసుకున్నది విజయనగరం జిల్లా ఆ జిల్లాలో కలెక్టర్ పట్టువదలని విక్రమార్కుడని క్రమశిక్షణకు మారుపేరని సామాన్యుడిలాగా కనిపించే అసమాన్యుడని అతని వల్లే జిల్లాలో అభివృద్ధి జరిగిందని ప్రజలందరూ అననిచ్చుమ అతడిని కీర్తిస్తూ ఉంటారు మరి ఆ జిల్లా అభివృద్ధి నేడు గాడి తప్పుతుందా అంటే అవుననే చెప్పాలి ఇది అంతా ఇలా ఉంటే ఎంత పెద్ద అధికారియైనా తన కింద పని చేసే సాకల సమన్వయంతో కలిసి పని చేయాల్సిందే మరి అటువంటి సాకలన్నీ తూతూ మంత్రంగా పని చేస్తుంటే అభివృద్ధి పాతాళానికి పోక తప్పదు అని స్థానికులు ఆపోతున్నారు విజయనగరం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నిర్విరామంగా అహర్నిశలు పని చేస్తూ అభివృద్ధికి ఐకాన్ గా విజయనగరం జిల్లా ప్రజలచే గణకీర్తి పొందిన జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ నేడు జిల్లాలో కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటున్నారు అసలు ఆ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం సామాన్య ప్రజలకు శాపంలా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఒక మున్సిపల్ కార్పొరేషన్ మరియు నాలుగు మున్సిపాలిటీలతో పాటుగా 34 నగర పంచాయతీలు కలిగిన విజయనగరం జిల్లాలో ప్రతిరోజు ప్రజల నుంచి సేకరించిన చెత్తను చాలా వరకు రోడ్లకు ఇరువైపులా వేసి మంట పెడుతుంటారు మంట పెట్టడం వల్ల ఆ రోడ్డు ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంటూ ఆ రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులకు ఎన్నో ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనడానికి ఇటీవల విజయనగరంలో జరిగిన ఘోరమైన బస్సు ప్రమాదం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు రహదారికి ఇరువైపులా చెత్త వేయవద్దని ప్రత్యేక డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు మొత్తుకున్నా ఫలితం శూన్యం గత 5 సంవత్సరాలుగా ఒకసారో లేదా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు గుర్తొచ్చే నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని
విజయనగరం జిల్లాలో ప్రధాన రహదారికి ఇరువైపులా చెత్తను పోసి తగలబెడుతున్న అదే రోడ్లపై నిత్యం తిరుగుతున్న నాయకులు మాత్రం తమకు పట్టనట్టుగా వెళ్లిపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించి జిల్లా ప్రజలను ఘోరమైన ప్రమాదాల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. తర్వాత దాని ముందు ఒక గ్యాస్ బండ్ ఉంటుంది, ఒక లారీ వస్తుంది. అయితే విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళారు ఆర్టీసీ బస్సు. మన గ్యాస్ బండ్లో ఒక బండిని ఓవర్టేక్ చేశాడు. అటు నుంచి చాలా స్పీడ్గా ఓవర్టేక్ చేయడం వల్ల అటు నుంచి మన వైజాగ్ టు విజయనగరం వచ్చే ఆర్టీసీ బస్సుని ఢీ కొట్టేశారు. దానివల్ల అక్కడికక్కడ చాలామంది ప్రాణాలు ముగ్గురు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత వెంటనే మేము అందరం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ స్పందించి అందులో ఉన్న అప్రమత్తంగా ఉన్న మనుషులందరినీ తీసి మన వెంటనే 108 పంపించాం. తర్వాత ఈ యొక్క 7:30 గంటలకి జరిగింది ఈ యొక్క విషయం. అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క యాక్సిడెంట్లు ఇదివరకు చాలా జరుగుతున్నాయి. సంవత్సరానికి ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయో అంటే అది మాకు చెప్పుకోలేము. దానికి కారణం ఇక్కడ డబుల్ రోడ్ అవ్వకపోవడం, రోడ్ యాక్సిడెంట్స్ జరగకపోవడం. నెక్స్ట్ ఇటు నుంచి మనకి ఇది ఒక మూడు రోడ్లు జంక్షన్ లాగా అయిపోయింది. ఎంఈదర్కి వెళ్ళే రోడ్డు కూడా ఇదే, వైజాగ్ టు విజయనగరం వచ్చే రోడ్డు జంక్షన్ ఇదే, మళ్ళీ విజయనగరం టు వైజాగ్ వెళ్ళే జంక్షన్ ఇదే. ఈ మూడు రోడ్ల మధ్యని ఒక స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం, నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్స్ లేకపోవడం వల్ల ఎవరికి ఎవరు గ్రహించలేకపోతున్నారు. అంటే అటు నుంచి ఏదో వస్తుంది, ఇటు నుంచి ఏదో వస్తుంది అని తెలుసుకోలేకంటే రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులోనే రెండు బస్సులు మనకి పాలకొండ నుంచి విశాఖపట్నం బస్సు మరియు విశాఖపట్నం నుంచి బస్సు ఇక్కడ మనకి ద్రోణ వేడకం జరిగింది. జరిగింది అది ప్రాథమికంగా చూస్తే మనం రోడ్డు పక్కన వేసినది దాన్ని చూస్తారంటే దానికి అందించడం వచ్చింది కదా, దానికి ఇంకా మనం దర్యాప్తు చేయాల్సింది. ఈ టోటల్గా ఈ రెండు బస్సెస్లో కలిపి కూడా టోటల్గా 32 మంది ప్యాసింజర్స్ డ్రైవర్తో సహా ఇంక్లూడింగ్ సింగల్ డ్రైవర్తో సహా నలుగురు చనిపోవడం జరిగింది. ఇంకా వాళ్ళకి సీరియస్ ఇంజరీస్ దాదాపు 5 మంది. అది కాకుండా దాదాపు 10 నుంచి 15 మంది సింపుల్ ఇంజరీస్. సో ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే మనకి ఫస్ట్ వెంటనే మనం ఎస్పీ వాళ్ళు ఎస్టీఆర్ఎఫ్ వాళ్ళు దాంతోపాటు మన విజయనగరం పోలీసులు కూడా వెంటనే పక్కగా మనం స్పందించడం జరిగింది.